RRR సినిమా తో రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా మారిపోయారు. ఈ మూవీలో చరణ్ నటనకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఫిదా అయ్యారు. ప్రేక్షకులతో పాటుగా హాలీవుడ్ రైటర్లు చరణ్ యాక్టింగ్ ని మెచ్చుకుంటూ ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసింది. ఇక RRR మూవీతో పలు హాలీవుడ్ అవార్డులను సైతం దక్కించుకున్నారు మెగా పవర్ స్టార్. తాజాగా మరో అరుదైన అవార్డును దక్కించుకుని అభిమానులను ఖుషీ చేశారు. బాలీవుడ్ బాద్షా కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ ను వెనక్కి నెట్టి మరీ ఈ అంతర్జాతీయ అవార్డును దక్కించుకున్నారు చరణ్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అంతర్జాతీయ స్థాయిలో మరో అరుదైన గుర్తింపు దక్కింది. అమెరికాలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే పాప్ గోల్డెన్ అవార్డ్స్లో రామ్ చరణ్కు గోల్డెన్ బాలీవుడ్ యాక్టర్ అవార్డు దక్కింది. ఈ విషయాన్ని పాప్ గోల్డెన్ కమిటీ అధికారికంగా ప్రకటించింది. ఇక అవార్డు కోసం చరణ్తో పాటుగా బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, అదా శర్మ, విశస్ బన్సల్, అర్జున్ మాథూర్, దీపికా పదుకొనే, రిద్ది డోగ్రా, రాశి ఖన్నా నామినేషన్స్లో పోటీ పడ్డారు. వారందరినీ వెనక్కి నెట్టి మరీ ఈ అవార్డును దక్కించుకున్నాడు చెర్రీ. గతంలో RRR సినిమాకు పలు హాలీవుడ్ అవార్డులు అందుకున్నారు ఈ మెగా హీరో. ఇప్పుడు మరోసారి ప్రతిష్టాత్మకమైన అవార్డును అందుకొని మరో మెట్టు ఎక్కారు. కాగా ప్రస్తుతం చరణ్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ మూవీలో నటిస్తున్నారు. దీని తర్వాత ఉప్పినా ఫేమ్ బుజ్జిబాబు దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. మరి చెర్రీ ఈ అవార్డు అందుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.